మీ ఇంట్లో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు మాత్రం మీ ఇంట్లో వాళ్ళు ఏ కుల పొరలన్న చేసుకుంటారు పెళ్ళిళ్ళు రాజకీయాలకు మాత్రం కులాలు చేస్తారా ఎవడు చెప్పాడు అసలు కులం కులం గురించి మాట్లాడేది ఈ రాష్ట్రంలో ఎవడు అసలు రాజకీయాల్లో కుల ప్రస్తావన తెచ్చింది ఎవరు మాట్లాడేది ఎవరు పవన్ కళ్యాణ్ కదా అసలు ఇవాళ ఇంత పచ్చిగా నిస్సిగ్గుగా రాజకీయ నాయకులందరం కులం గురించి మాట్లాడతాం అంటే అసలు ఎవరు ఇదంతా చెడగొట్టింది ఎవడు నువ్వే కదా కులం కులమని మాట్లాడతావు మొన్న మా బందర్లో నీకు లెక్క చెప్పే కదా కులం గురించి కులం ఏ కులం గురించి ఎన్నిసార్లు మాట్లాడావో మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏంటి ఈ కులాల కంపు ఏంటి అసలు కుల ప్రస్తావన లేకుండా ఒక్కరోజన్న నువ్వు మాట్లాడావా 2000 నువ్వు రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మరీ ప్రత్యేకించి 2018 నుంచి 23 దాకా ఈ 5-6 ఏళ్లలో కుల ప్రస్తావన లేకుండా నోరిప్పావా ఒక సంఘటన చెప్పించు నీ ఇష్టం వచ్చిన మీటింగ్ కులం గురించి మాట్లాడకుండా కుల ప్రస్తావన తేకుండా నోరు తెరుస్తున్నావా అసలు ఆంధ్రప్రదేశ్ వచ్చి చంద్రబాబు నీచంగా తిట్టాడు కాబట్టి నేను మానవతావాదిగా స్పందించాడండి అంతేగాని మా ఇద్దరికి ఏం అక్రమ కనెక్షన్ లేవు మా ఇద్దరికి అక్రమ సంబంధాలు ఏం లేవు నాకు చంద్రబాబుకి కేవలం ఒక మానవతావాదిగా స్పందించాను చంద్రబాబుని తిడితే నేను వచ్చాను మాట్లాడానని మాట్లాడుతున్నాడు ఆయన చెప్తున్నాడు మన మీటింగ్లో ఆడేమన్నా ఏదో అంటారు ఏదో పట్టాభి ఏం పట్టాభి నాకు గుర్తుకు రావట్లేదు కానీ ఏం పట్టాభి ఆ పట్టాభిని ఆ పట్టాభి జగన్మోహన్ రెడ్డి గారి గురించి పార్టీ ఆఫీసులో కూర్చుని అఫీషియల్గా పచ్చిగా బరితెగించి అన్నకూడని మాట అంటే ఏ మానవత్వం చచ్చిపోయిందా మానవత్వం లేదా ఎండిపోయిందా నోరు మాట్లాడే ఇప్పావా బయటకు వచ్చి మాట్లాడలేదే రోడ్డు ఎక్కలేదే కనీసం ట్వీట్ కూడా చేయలేదే మనకు అలవాటు కదా ఏ ఎందుకని మాట్లాడలేదు చంద్రబాబును తిడితే మాత్రమే మీనియో మానవత్వం పొంగి పొరులుతుందా లావాలాగా బయటికి తన్నుకొస్తుందా మానవత్వం చంద్రబాబును తిడితే మాత్రమే తెలుగుదేశం పార్టీలో చోటమోట నాయకుళ్ళకి గురించి కూడా వచ్చి నీ మానవత్వం లావాలాగా ఉప్పొంగిపోయి ప్రహ్లిస్తా మామూలుగా పొరిలిపోతూ ఉంటుంది రోడ్ల వెంబడి పారుతూ ఉంటుంది మానవత్వం వచ్చి మాట్లాడేస్తావు ట్వీట్లు చేస్తావు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అదేదో పట్టాభి పరితెగించి అమానవీయంగా నిస్సిగ్గుగా బూతులు మాట్లాడితే నీకు మానవత్వం ఆవిరైపోయింది ఎండిపోద్ది ఇది నీ మానవతావాదం నువ్వు ఇంత గొప్ప మానవతావాదివి మీ గురించి ప్రజలందరూ బాగా నీ మానవత్వం గురించి బాగా భజన చేయాలి ఇంకోటి అంటాడు గతం కంటే జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగింది కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు 25% గోదావరి జిల్లాల్లో 35% రాష్ట్ర వ్యాప్తంగా 18% బాగుంది మామూలుగా టీవీ ఛానల్స్కి కానీ పేపర్లకు కానీ అడ్వర్టైజ్మెంట్ వింగులు ఉంటాయి వాళ్ళు ఏమండి మా టీవీ ఛానల్కి ఇంత టీఆర్పీ ఉంది ఇంత రేటింగ్ ఉంది కాబట్టి ఇంత అడ్వర్టైజ్మెంట్కి ఇంత అవుతుందండి 10 సెకండ్లకి ఇంత అవుతుందండి అని చెప్పి టీవీలో వాళ్ళు పేపర్లలో అయితే మాది ఇంత సర్క్యులేషన్ ఉందండి ఇంతమంది చదువుతారు వ్యూవర్షిప్ ఎంత ఉందండి ఏబీసీ సర్క్యులేషన్ ఇదిగోండి మా అడ్వర్టైజ్మెంట్ రేటు అంగుళానికి ఎంత అండి అని చెప్పి వెళ్తారు దానికి ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర బేరానికి ఉపయోగపడేది తప్పితే ఏంటిది ఇది ఈ శాతాలు ఎవడ చెప్తాడు ఎవడికి ఇది ఇదే కనబడుతుంది టీవీ అడ్వర్టైజ్మెంట్లకి మార్కెటింగ్ వాళ్ళు వెళ్ళినప్పుడు లేదా పేపర్ అడ్వర్టైజ్మెంట్కి అడ్వర్టైజ్మెంట్ వింగ్ వాళ్ళు పేపర్లో కూడా ఉంటారు మాకు కూడా ఉంటారు సాక్షికి కూడా ఉంటారు వెళ్ళి మా సర్క్యులేషన్ ఎంతండి ఏబీసీ ఎంతండి ఈ జ్యోతికి ఈనాడికి ఇంతమంది చదువుతారండి వ్యూవర్షిప్ ఎంతండి పలానా కంపెనీ ఇచ్చిందండి ఇంతమంది చదువుతారండి మా పేపర్ కాబట్టి మా రేట్ ఎంతండి దానికి తప్పితే ఏంటి దేనికి పనికి వస్తాయి చెప్పండి ఎవరి కోసం పోనీ క్యాడర్లో దమ్ము లేపటాకి క్యాడర్లో ఉత్సాహం పెంచడానికి మొత్తం మరి మనం 175 పోటీ చేస్తున్నాం రా ఇదో మన శాతం ఎంత పెరిగిందిరా అని చెప్పని మాట్లాడు
అది నిజంగానే పార్టీ కోసం మాట్లాడతాం అనుకుంటాం. ఇక్కడేమో నేను పోటీ చేయను, మీరు నాకు ఓటేరు, నేను అసెంబ్లీలో నేను మనోహర్ ఇద్దరు కలిసి చట్టాపట్టాలు వేసుకుని బయట ఆడ తిరుగుతున్నాం. మేము అసెంబ్లీలో కూడా కలిసి వెళ్ళాలి, అసెంబ్లీలో కూడా పక్క పక్క బల్ల మీద కూర్చోవాలి, కాబట్టి మేము చంద్రబాబుతో వెళ్ళిపోతాం. దానికి ఇది పనికొస్తుంది చెప్పండి. రేటింగ్ బాగుంటుంది, మార్కెటింగ్ మాట్లాడుకోవచ్చు, పేపర్లో టీవీలో అడ్వర్టైజ్మెంట్ లాగా. మీ ఇద్దరు అసెంబ్లీలోకి వెళ్ళాలి కాబట్టి కలిసి చట్టాపట్టాలు వేసుకుని కలిసి అసెంబ్లీలోకి వెళ్ళి ఇద్దరు చెరువు పుస్తకం చదువుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, అంటే తుముకు పోటీలో బలేవదు. అసలు బలేవమని ఎవడన్నాడు నిన్ను? దేవన్ నుంచి మేము చెప్పేది అదే, దేవన్ నుంచి అదే చెప్తున్నాం. ఏం చెప్తున్నాం అయ్యా? నువ్వు ముసుగుతీ, ఈ ముసుగు ఎంత అంత ఎందుకు? గతంలో కూడా ఇప్పుడంటే ఈనాడంటే ఆంధ్రజ్యోతి కంటే బరిదేగించి రాసేస్తున్నాను అనుకోండి. గతంలో ఈనాడు ఏంటంటే ఏ ప్రభుత్వం ఉన్నా చంద్రబాబుకు వ్యతిరేకంగా, ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే జాగ్రత్తగా ఆ ఎలక్షన్ల వరకు పైన పంచదార కోటింగ్ వేసి లోపలంతా కూడానేమో చేదు వార్తలు రాస్తూ జాగ్రత్తగా వెళ్ళి ఎలక్షన్కి 6 నెలలు ఉందనగా ముసుగు తీసేసి డైరెక్ట్గా టీడీపీకి అనుకూలంగా వార్తలు రాసేది. అట్ట ఈనాడులాగా రామోజీరావు గారిలాగా ముసిగెందుకయ్యా? ముసిగెత్తేసేసి మొత్తం చెప్పు, మేము చెప్తున్నాం నువ్వు టీడీపీకి అనుకూలమని, మేము కలిసి వెళ్తామని ముందు నుంచి చెప్పమని చెప్తున్నాం. అది చెప్తున్నావు తప్పితే నువ్వు 175కి పోటీ కాకపోతే అసలు 1కి పోటీ అసలు చేయబాకు. 2014 లాగా పోటీ చేయకుండా చంద్రబాబు బస్సు ఎక్కి తిరుగు, మాకేం సంబంధం? మేము నీ దొంగ తెలివితేటలు, నీ ఎత్తుగాళ్ళు, నువ్వు చంద్రబాబు ఈ గోతిగాడి నక్క తెలివితేటలు మానేసేసి డైరెక్ట్గా ప్రజలకి చెప్పండి మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని చెప్తున్నాం. ఎప్పటి నుంచి? 2018-19 నుంచే చెప్తున్నాం. మీదంతా లాలూచి కుస్తీరా బాబు, ఇదంతా కూడా WWF అని చెప్పని మామూలుగా కొట్టుకుని 2019లో కొట్టుకున్న ట్యాక్స్ని ఎవరికి దెబ్బలు తగలవు, ఊరికే ధమాధమా గుద్దుకున్నట్టు ఉంటారు మామూలుగా. ఇట్లా ఆ యాక్సిడెంట్ రా బాబు నిజంగా బస్తి గుర్రె అయితే కలిసి పలిసి పోటీ చేయండి. ఇది మేము మాట్లాడేది, మేము మాట్లాడేది ఈ సంగతి. మేము మీ ఇద్దరూ కలిసిపోతారు, కలిసి పోటీ చేస్తారు, ముసుగు తీయండి అని 2019 మొదటి రోజు నుంచి కూడా చెప్తున్నాం. ఎలక్షన్ అయిన దగ్గర నుంచి ఇది చేస్తామని మాకు తెలియదేంటి? చంద్రబాబుతో వెళ్ళిపోతామని మాకు తెలీదా? తెలిసే మేము చెప్తున్నాం.